మరి వర్షాలు పడి పంటలు చేతికొచ్చినాయని సంబరంగా రైతాంగం ధాన్యాన్ని కళ్ళలోకి తీసుకొస్తే ఈ రోజు రైతు పండించిన పంటను ఈ ప్రభుత్వం కొనలేకుండా చేతులెత్తేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఒక్కొక్క ఎకరానికి దాదాపుగా 40,000-50,000 కష్టపడి పెట్టుబడి పెట్టి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెడితే పండించిన పంటను కూడా ఈ ప్రభుత్వం కొనకుండా మేము అన్ని చేస్తున్నాం. రైతు సంతోషంగా ఉన్నాడు, రైతు బంధుతోటే మొత్తం రైతు బతుకే మారిపోయింది అనే విధంగా గొప్పలు చెప్తా ఉన్నారు. ఏమనంటే కాళేశ్వరం మాట్లాడుతున్నారు, అయ్యా కాళేశ్వరం దాకేందుకు గోదావరి నీళ్లు తలాపునే పారుతున్న ములుగు నియోజకవర్గానికి ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేదు. ఏమనంటే కాళేశ్వరం, కరీంనగర్ వాళ్ళు పుట్టి పెరిగిన జిల్లాలు, వాళ్ళ ప్రాంతాలు తప్ప ఇంకొకటి లేదు. ఈ రోజు మరి రైతు ఇవాళ 1,075 కొనకపోవడానికి కారణం ఏందో ప్రభుత్వం చెప్పడం లేదు. మరి ఒకవేళ ఈ గింజ గనక విష పదార్థం అయితే మరి కంపెనీలు అమ్ముకునేటప్పుడు వాళ్ళకేమో కంపెనీలు అమ్ముకోవడానికి గేట్లు బార్లా తెరిచారు, పర్మిషన్లు ఇచ్చారు. ఇవాళ కష్టపడి 6 నెలలు కష్టపడి పంట పండించి కళ్ళలు కడిగి తెచ్చినాక మాత్రం కొనమంటే రేపు ఒక దిక్కు వర్షాలు పడి తడిచి గింజలు మొలకెత్తిన తర్వాత ఆ గింజ కూడా పనికిరానటువంటి పరిస్థితి. ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం? ఒక దిక్కేమో తేమ పేరుతోటి 40 కేజీల బస్తాలో 4 కేజీల తరుగు తీస్తా ఉన్నది. అసలు చరిత్రలో ఎక్కడన్నా కళ్ళల కాడ గవర్నమెంట్ పంకలు తీసుకొచ్చి, ఏది తూర్పాల పట్టే మిషన్లు తీసుకొచ్చి ఎప్పుడైనా కళ్ళాలలో ఉన్నటువంటి వడ్డను తూర్పాల పట్టిన చరిత్ర ఉందా మనం ఇన్నేళ్లలో చూసినాం? రైతు గతంలో కొడవలతో కోసుకునేది కాబట్టి చెత్తా చెదారం ఉంటుందని చాటతో మనం తూర్పాల పట్టుకునేది, కానీ చాటతో కూడా కావద్దు మా పంకతోటే పట్టాలని మిషన్లు తెచ్చి పెడితే ఒక్కొక్క రైతు వంత వచ్చేసరికి నిలబడుతుంది. ఆ నెల అయిపోయినాక శుభ్రం చేసి ఇక ఉంటదే మనం చూస్తే ఇది 1,075, ఇది ఇంకో రకం, ఇది ఇంకో రకం అనే కొనకుండా ఉంటున్నారు. ఒక దిక్కేమో హాస్టల్ సన్న బియ్యం పెడుతున్నాం అంటున్నారు, కానీ ఇక్కడ సన్న ధాన్యాన్ని గవర్నమెంట్ కొంటలేదు. ఇక్కడ ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి, మరి దొడ్డు ధాన్యాన్ని కొంటున్నారు, సన్న ధాన్యం కొంటలేదు. అంటే హాస్టల్లో ఇచ్చే రైస్ ఏంటి అంటే దొడ్డు ధాన్యాన్నే రైతులు కొని వాటిని పాలిసీ చేసి మళ్ళీ సన్న బియ్యం రూపంలో పిల్లలు పెడుతున్నారు. సన్న ధాన్యం రైతు పండించినప్పుడు కొంటలేరంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఇట్లాంటి విధానాలు మానుకొని నిజంగా కనీసం మీరు ఏమి ఇవ్వకుండా పండించిన పంటను కూడా కొనకుండా ఇంత అన్యాయం చేసేటువంటి చరిత్ర గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఓ గిట్టుబాట్ల ధర్నా చేయవచ్చు, లేకుంటే ఓ పంటకు ఎరువులు కావాలని ధర్నా చేయొచ్చు, కానీ పండించిన పంటకు మార్కెటింగ్ లేకపోవడం అనేది ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడ చూడలేదు. రేపు పొద్దున్న నుంచి మరి మేము కొనుగోలు చేస్తామని ఇప్పుడు మరి డీసీఓ గారు ఒక మాట మాట్లాడడం జరిగింది. నాకు ఫోన్ చేసి ఇప్పుడు కలెక్టర్ తోటి మాట్లాడి మరి రేపటి నుంచి కొంటామని హామీ ఇచ్చారు. కాబట్టి మరి ఒక్క పూట ఇచ్చి రేపు మళ్ళీ సాయంత్రం వరకు గనుక కొనుగోలు స్టార్ట్ చేయకుంటే మళ్ళా కూడా నేను ఇక్కడ వచ్చి కూర్చుంటా తప్పకుండా. ఎందుకంటే ఒక మాట ఆయన ఇప్పుడు డీసీఓ గారు చెప్పారు కాబట్టి మరి వాళ్ళు కొనుగోలు చేస్తాం, ఇప్పుడు కలెక్టర్ దగ్గరకే పోతున్నా అని చెప్పింది మనకు. ఆయన హామీతోటి మనం ఈ రోజు విరమిస్తా ఉన్నాం. ఇవాళ అందరూ కూడా అధికారులు అందుబాటులో లేనటువంటి